జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు భాగంగా స్టార్ టెంకు మైక్ సోప్తా హే. నిజామాబాద్ హై ఆప్ ఆనే షుగర్ స్వీట్ మిఠాస్ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ విష్ణు గారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇక్కడికి వచ్చినటువంటి విషయం, ఇది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఉన్నా ఇక్కడ నుండి ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లం అని మీ అందరికీ తెలుసు. ద స్వీట్నెస్ ఆఫ్ నిజామాబాద్ మనం చెప్తాం అది లేదు. ఇప్పుడు గాడ్ ఆఫ్ బిట్టర్నెస్ బహుత్ హీ తో మిఠాస్ జాకే ఏక్ కడ్వాట్ సీ యహాన్ కీ హవా మే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆనే కే బాద్ హమే మహసూస్ హోతీ హై. టిఆర్ఎస్ గవర్నమెంట్ పవర్ కి వచ్చే వెంటనే ప్రాబ్లమ్స్ తెలంగాణలో స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిస్ కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఫస్ట్ ఈ గవర్నమెంట్ కంప్లీట్లీ యాంటీ ఉమెన్ గవర్నమెంట్ అని చూసారు. ఇండియాలో అన్ని స్టేట్స్ లో మీకు ఉమెన్ కమిషన్ ఉంది, తెలంగాణలో మాత్రం మీకు ఉమెన్ కమిషన్ లేదు. ఉమెన్ వెల్ఫేర్ బోర్డు ఉంది, అప్పుడు కూడా మీరు చూస్తే ఒక మేల్ ఆ చైర్పర్సన్ ఉన్నారు బోర్డు. గవర్నమెంట్ లో నాట్ ఈవెన్ అ సింగిల్ ఉమెన్ రిప్రజెంటేటివ్. సౌత్ ఇండియాలో నంబర్ టూ స్టేట్ ఇన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అది నంబర్ టూ స్పాట్ లో తెలంగాణ ఉంది. అండ్ సిన్స్ 2014 ఇంప్రూవ్ లాస్ట్ 4.5 ఇయర్స్ విమెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జనరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు తెలంగాణలో చూస్తే 4,300 గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ బిన్ షట్. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ది పాలసీ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది పీపుల్. అది దీనికి రీజన్ ఒకటే, మీ చేతిలో ఎడ్యుకేషన్ ఉంటే, మీ చేతిలో నాలెడ్జ్ ఉంటే మీరు ప్రశ్నలు అడుగుతారు. Nobody should raise a question against the government. That is why not only the schools, even close to 400 colleges have been shut. Hamare bachche jo padh rahe the aadhe mein unki padhai chuti hai. Hum sab ke ghar mein hum yahi koshish karte hain ki chahe hum padhe likhe ho ya na ho, hamare bachche padh likh kar kuch na kuch is zindagi mein hasil kare. Kani KCR garu adhe asal jaragakudadu. उनके घर से सब लोग अब्रॉड जाएंगे, पढ़ाई करेंगे, अमेरिका में रुकेंगे, वहां से वापस आएंगे, लेकिन यहाँ से हम लोग की कोई बढ़ोतरी नहीं होनी चाहिए. निजामाबाद में తీసుకుంటే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ ప్రాబ్లం ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఆల్ ద ప్రైవేటైజ్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఆర్ గాన్. అది జరగలేదు. టర్మరిక్ బోర్డ్ ఫార్మర్స్ కిసాన్ యహాన్ పే సబ్సే జ్యాదా హై, షుగర్ కేన్ హై, టర్మరిక్ హై, मेज है, ये सब जो फार्मर्स हम देखते हैं कि हमारे किसान जो हमारे देश की रीढ़ की हड्डी है, जो हमारा बैकबोन है, वो लोग कितनी तकलीफ में है, उसके लिए ये टीआरएस गवर्नमेंट कुछ कर रही है? बिल्कुल नहीं. क्योंकि पिछले 4.5 सालों में 4,500 किसानों ने खुदकुशी की है. 36 lakhs farmers ki intavarku passbook ivaledu. Passbook iste fertilizers, urea, seeds, saplings, farming cheyadaniki ye kavali adi ani aa passbook unte easy ga community lo dorukutundi. Kani 36 lakhs farmers ki intavarku passbook ivaledu.